నమస్తే, వెల్కమ్ టు బెల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్, పట్టభద్రుల రిజల్ట్ ఉత్కంఠతను రేపుతా ఉంది. ఓరా ఓరి పోరునైతే కనిపిస్తూ ఉంది. ఇక ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీ, అది కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తిన్మార్ మల్లన్నకు స్వల్ప మెజార్టీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలిమినేట్ ప్రక్రియను చూస్తే స్వతంత్ర అభ్యర్థులైనటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసినటువంటి వారిలో కూడా తిన్మార్ మల్లన్నకే కనీసం ప్రత్యర్థి మీ అయినటువంటి రాకేష్ రెడ్డి పైన ఆయనకు దాదాపు 397 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు ఆయనకినకు 150 ఓట్లలో తిన్మార్ మల్లన్నకే ఎక్కువ పడడం ప్లస్గా కనిపిస్తూ ఉంది. ఇక కేవలం ఇక అశోక్ ఇటు ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేట్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు, అప్పుడే మొదలైనట్టు చెప్తా ఉన్నారు. కానీ ఇంకా ఆ ప్రక్రియ మొదలైతే మాత్రం తిన్మార్ మల్లన్నకు తగ్గే అవకాశాలు ఉన్నాయి, రాకేష్ రెడ్డికి పెరిగే అవకాశాలు ఉన్నాయనే విశ్లేషణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా అశోక్ కుమార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి యొక్క ఓట్లు ఆయనకు పోలయ్యాయి. తిన్మార్ మల్లన్నకు అశోక్ వల్ల కొంత ప్లస్గానే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే ఎక్కువగా ఆయనకు, నిరుద్యోగులు, ఇటు విద్యార్థులు ఆయనకు ఓటింగ్ వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి ఓటుగానే పరిగణించాల్సి ఉంటుంది. ఆయనకు పడినటువంటి 29,697 ఓట్లు ఆయనకు పడ్డాయి. అంటే ఆయనకు పడినటువంటి ఓట్లో మెజార్టీగా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డికి ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఇటు రాకేష్ రెడ్డికి, ఇటు ప్రేమేందర్ రెడ్డి కూడా రెండో ప్రాధాన్యత ఓటుల్లో అశోక్ సంబంధించినటువంటి వారు ప్రేమేందర్ రెడ్డి కూడా వేసినటువంటి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఓట్లు మూడు భాగాలుగా విభజించడం వల్ల తిన్మార్ మల్లన్నకు మెజార్టీ వచ్చినట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మేరకు మొత్తం తిన్మార్ మల్లన్నకి 123,210 ఓట్లు వస్తే, రాకేష్ రెడ్డికి 104,514 ఓట్లు రాగా 43,486 ఓట్లు ప్రేమేందర్ రెడ్డికి వచ్చాయి. ప్రేమేందర్ రెడ్డి కూడా 173 ఓట్లు ఇండిపెండెంట్ అభ్యర్థులు రెండవ ప్రాధాన్యతగా వేసినటువంటి పరిస్థితి. ఇక అశోక్కు సంబంధించినటువంటి వాటిలో కూడా ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం ఉంది, ముగ్గురికి కూడా సరి సమానంగా పడే అవకాశం ఉంది. రాకేష్ రెడ్డికి కొంత మెరుగుగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ముగ్గురికి పడడం వల్ల రాకేష్ రెడ్డికి మైనస్గా కనిపిస్తూ ఉంది. అశోక్కు సంబంధించినటువంటి ఓటింగ్లో ఇటు రాకేష్ రెడ్డికి, ఇటు బీజేపీ అభ్యర్థి కూడా పడడం తిన్మార్ మల్లన్నకు కొంత, ఇప్పటికే ఆయన ఆధిక్యంలో 20,000 ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి ఆయనకు కొంత మెరుగైన అవకాశాలు. అశోక్కు సంబంధించినటువంటి ఓట్లు కూడా ముగ్గురికి షేర్ అవుతాయి, ప్రేమేందర్ రెడ్డికి, ఇటు రాకేష్ రెడ్డికి, తిన్మార్ మల్లన్నకు. తిన్మార్ మల్లన్నకు పడినటువంటి ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ మేజర్గా వీరిద్దరికీ ఎక్కువ పడడం, చీలిపోవడం వల్ల రాకేష్ రెడ్డికి కొంత ఇబ్బందిగా పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఇప్పుడు మనము చూసినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా సంబంధించినటువంటి వారు కూడా రెండో ప్రాధాన్యత ఓటుగా ప్రేమేందర్ రెడ్డి కూడా వేసినటువంటి పరిస్థితిని మనం చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఆయన మెజార్టీకి కొద్దిగా చేరుకునే అవకాశము కొద్దిగా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక ఆ తర్వాత ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేట్ ప్రక్రియ అప్పుడు ఇద్దరికే షేర్ అవుతాయి కాబట్టి అప్పుడు కొంత మెజార్టీకి దగ్గరికి తిన్మార్ మల్లన్న మెజార్టీని కూడా దాటే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. దీంతో ప్రేమేందర్ రెడ్డికి 43,000 ఓట్లు పై చిలుకు పడితే 43,000లో మెజార్టీగా దాదాపు రాకేష్ రెడ్డికి మెజార్టీ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా తిన్మార్ మల్లన్నకు కూడా ఓటింగ్ పడినట్టు తెలుస్తూ ఉంది. ఇటు తిన్మార్ మల్లన్నకి, అశోక్కు సంబంధించినటువంటి వారు మేజర్గా బీఆర్ఎస్ అభ్యర్థికే ఎక్కువగా పడినట్టు తెలుస్తూ ఉంది. ఆయన అప్పటికీ తక్కువ పడ్డప్పటికీ ఇప్పటికీ ఆయనకు మెజార్టీగా ఉన్నందున దాదాపు 30,000 పైగా, 30-40,000 పైగా రాకేష్ రెడ్డికి
పడి తీన్మార్ మల్లన్నకు మైనస్గా పడితే తప్ప రాకేష్ రెడ్డి ఆయన మెజార్టీని దాటే అవకాశాలు లేవు. ఒకవేళ 30,000 పై చిలుకు రాకేష్ రెడ్డికే వచ్చినట్లయితే మళ్ళీ మూడవ ప్రాధాన్యత ఓటుకు పోయే అవకాశం ఉంది. ఎవరు కూడా అక్కడికి చేరుకునే అవకాశం లేదు. 155కు చేరుకోవాలంటే ఇంకా 30,000 తీన్మార్ మల్లన్నకు రావాలి. ఆ తీన్మార్ మల్లన్నకు కూడా ఇద్దరిలో కూడా అంత ఓటింగ్ రాదనే విశ్లేషణ కూడా జరుగుతుంది. ఆయనకు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే అశోక్కు సంబంధించినటువంటి వారు ముగ్గురికి షేర్ చేయాల్సి ఉంటుంది, ఇటు బీజేపీకి, రాకేష్ రెడ్డికి, తీన్మార్ మల్లన్నకు. రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓట్లు పోలు అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రేమేందర్ రెడ్డి కూడా ఎక్కువ ఓట్లు షేర్ అయ్యే అవకాశం ఉంది. ఇక తీన్మార్ మల్లన్నకు కూడా షేరింగ్ అవుతుంది కాబట్టి తీన్మార్ మల్లన్నకు కూడా భారీగా ఓట్లు పడే అవకాశాలు అయితే లేవు. దానివల్ల ఆయన టార్గెట్ను 155,000 చేరుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే తీన్మార్ మల్లన్నకు ఉంటుంది. ఇక రెండవ ప్రాధాన్య వ్యక్తి అయినటువంటి, మూడవ వ్యక్తి అయినటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఎలిమినేట్ ప్రక్రియలో అప్పుడు ఈ ఇద్దరి నుండి షేరింగ్ ఎవరెవరికి ప్రాధాన్యత చేశారో అప్పుడు చేసే అవకాశం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి వారైతే బలంగా మెజార్టీగా రాకేష్ రెడ్డికే ఓటింగ్ వేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ చూసినటువంటి వారు, అక్కడ పరిశీలించినటువంటి ఏజెంట్ల ద్వారా కూడా తెలిసినటువంటి సమాచారం మేరకు ఇక్కడ పబ్లిక్ ఉన్నటువంటి ఓటింగ్ సరళిలో వేసినటువంటి వారు చెప్పే విధానాన్ని బట్టి తీన్మార్ మల్లన్న కంటే రాకేష్ రెడ్డికి ఎక్కువగా బీజేపీకి సంబంధించినటువంటి మొదటి ప్రాధాన్యత వేసిన వారు రెండో ప్రాధాన్యత ఓటుగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి వేసినందున తీన్మార్ మల్లన్న ఆ టార్గెట్కు చేరుకునే అవకాశం లేదు. అప్పుడు అనివార్యంగా మూడవ ప్రాధాన్యత ఓట్లకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ తీన్మార్ మల్లన్నకి ఇద్దరి దాంట్లో కూడా మెజార్టీ ఓట్లు రాగలిగితే అప్పుడు ఆయన ఏమైనా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ చేరుకున్నా కానీ 1,500 మెజార్టీ కంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే అశోక్కు సంబంధించినటువంటి వారు తీన్మార్ మల్లన్నకు మెజార్టీగా వేసే అవకాశాలు లేవు. 29,000లో ఆయనకు కనీసం 10,000 పడాలి. ఆ తర్వాత బీజేపీకి సంబంధించినటువంటి ఓటర్లు రెండో ప్రాధాన్యతగా కనీసం 43,000లో 10,000, 15,000, 20,000 వేయాల్సి ఉంటుంది. ఇక్కడ 10,000 అంటే అక్కడ 20,000 వేస్తేనే 30,000 టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశం అయితే కనిపించడం లేదు. సగానికి సగంగా తీన్మార్ మల్లన్నకి వేసే పరిస్థితి అయితే లేదు. అశోక్కు సంబంధించినటువంటి ముగ్గురికి షేర్ కావడం వల్ల తీన్మార్ మల్లన్నకు ఆ టార్గెట్ వచ్చే అవకాశాలు అయితే లేవు. 10,000 అయితే అశోక్ దాంట్లో వచ్చే అవకాశాలు ఏ విధంగా చూసినా కానీ అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి దాదాపు టార్గెట్ను చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇది ఒక టఫ్ ఫైట్గానే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. తీన్మార్ మల్లన్నకు కూడా అంత ఈజీగా గెలుపొందే అవకాశాలు అయితే లేవు. ఆయనకే ఇప్పుడు మెజార్టీ ఆయనకే ఉన్నప్పటికీ టార్గెట్ 155,000 చేరుకోవడానికి మాత్రం ఆయనకు కూడా అవకాశాలు అయితే సన్నగిల్లుతున్నాయని చెప్పొచ్చు. మూడవ ప్రాధాన్యత ఓట్టుకు వెళ్లాల్సినటువంటి అనివార్య పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది ఈ ఓటింగ్ సరళిని బట్టి చూస్తే. ఎందుకంటే ఈ ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి వారు అందరికీ కూడా షేర్ చేసుకుంటూ వచ్చారు. ఇటు బీజేపీకి, ఇటు అశోక్కు, ఇటు అనుముల రాకేష్ రెడ్డికి, ఇటు తీన్మార్ మల్లన్నకు, వీళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. కాబట్టి అశోక్కు సంబంధించినటువంటి వారు కూడా ముగ్గురికి వేయటం వల్ల ఈ ఇద్దరికి కూడా ఎవరికి స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఇటు రాకేష్ రెడ్డికి కానీ ఇటు తీన్మార్ మల్లన్నకు కానీ టార్గెట్ను చేరుకోలేరు. కాబట్టి మూడవ ప్రాధాన్యత ఒట్టుకే పోవాల్సినటువంటి అవకాశం ఎక్కువ ఉంది, అవసరం ఉంది. ఇది ఒక టఫ్ ఫైట్గానే చూడవచ్చు. ఇక పూర్తిగా రానున్నటువంటి పరిస్థితులు అయితే ఇంకా టఫ్గా, ఇంకా సమయం అయితే పట్టే అవకాశం ఉంది స్పష్టంగా ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ వచ్చేసరికి. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్.